అయితే మాగుంటను కాదనుకున్న అధిష్టానం అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చిత్తూరు నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దింపుతోంది. ఇక నుంచి ఒంగోలు వైసీపీ రాజకీయం మొత్తం చెవిరెడ్డికి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయినట్టుగా చెప్తున్నారు. తన సిట్టింగ్ స్థానం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊహించని రీతిలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఏమాత్రం చడి చప్పుడు చేయకుండా అవకాశం లభిస్తే చటక్కున అల్లుకుపోయే వ్యవహార శైలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతం. సీఎం జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరు. ఒక రకంగా ఆయన ఆంజనేయుడు లాంటివారు. జగన్ చూసి రమ్మంటే చేసి రాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎక్కడా బయటపడరు, హడావిడి చేయరు, పని మాత్రం చక్కబెట్టగలరని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనితీరు గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళగలిగితే అక్కడ కూడా సీఎం జగన్ తరపున విజయవంతంగా పనులు చక్కబెట్టగలిగే సామర్థ్యం చెవిరెడ్డిది. ఇలాంటి నేతకు ఒంగోలు ఎంపీగా చక్రం తిప్పే అవకాశం లభించటం ఆ జిల్లా రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. తన కుమారుడికి టికెట్ దక్కించుకోవడమే కాకుండా ఇప్పుడు ఒంగోలు ఎంపీ బరిలోనూ నిలిచే అవకాశం పొందనున్నారు చెవిరెడ్డి. గత కొన్నేళ్లుగా సీఎం వైఎస్ జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ చేదోడు వాదోడుగా ఉంటున్న చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో చెవిరెడ్డి కూడా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి క్లిష్ట స్థితిలోనైనా నెట్టుకొచ్చే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పుడు ఒంగోలులో కొత్త సవాల్ ఎదురు కాబోతోంది. సీఎం జగన్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మిన బంటు. సీఎం కుటుంబ సభ్యులతోనూ చెవిరెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుంగ శిష్యుడైన చెవిరెడ్డి వైఎస్ మరణం తర్వాత జగన్ కు చేరువయ్యారు. చంద్రగిరిని తన అడ్డాగా మార్చుకున్నారు. సీనియర్ నేత గల్లా అరుణకుమారిని ఓడించడం ద్వారా చెవిరెడ్డి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. 2014లో తొలిసారి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పటి ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్య చెవిరెడ్డిపై లెక్కకు మిక్కిలిగా పోలీస్ కేసులు నమోదయ్యాయంటే ఆయన ఏ స్థాయిలో టార్గెట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రగిరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం జగన్ కు మరింత దగ్గరయ్యారు చెవిరెడ్డి. ఒక దశలో మంత్రివర్గంలో స్థానం ఆశించిన చెవిరెడ్డి సీఎం కుదరదు అని చెప్పడంతో సంతోషంగా రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చెవిరెడ్డిని 1-4 పదవులు వరించాయి. చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టిటిడి పాలక మండలి సభ్యత్వం, ఇలా 4 ఉన్నత పదవులు ఒక్క చెవిరెడ్డికే లభించాయి. అయితే ఎన్ని పదవులు ఉన్నా హడావుడి లేకుండా తన పని తాను చేసుకోవడం చెవిరెడ్డి నైజం. సరిగ్గా సీఎం వైఎస్ జగన్ ను ఆకర్షించిన అంశము ఇదే. చంద్రగిరిలో కంఫర్ట్ గా ఉన్న చెవిరెడ్డి ఇదే అదునుగా భావించి వారసుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి బరిలో నిలిపారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తన కుమారుడికి 7.5 ముందే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడం చెవిరెడ్డితోనే మొదలైంది. సీఎం జగన్ వద్ద చెవిరెడ్డికి అంతటి చనువుంది. కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయానికే పరిమితమయ్యారు. వారంలో 1-2 రోజులు మినహా మిగిలిన రోజులు తాడేపల్లిలోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొన్ని సర్వే బృందాలకు చెవిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. క్లిష్టమైన పార్టీ పనులు చక్కబెడుతున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీకి ఓ ట్రబుల్ షూటర్ గా మారిపోయారు. తెర వెనుక ఎన్నో కార్యక్రమాలను చక్కబెట్టే చెవిరెడ్డి రెండో కంటికి కనిపించకుండా తనకు అప్పగించిన పని పూర్తి చేయడం విశేషంగా చెప్పొచ్చు. మీడియాలో కూడా పెద్దగా కనిపించని చెవిరెడ్డి చంద్రగిరిలో స్ట్రాంగ్ లీడర్ గా ముద్ర వేశారు. అదే ఆయన బలం. ఇప్పుడు ఒంగోలు లోక్సభకు పోటీకి దింపడం వెనుక చెవిరెడ్డి నాయకత్వ పటిమే కారణమని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ప్రస్తుతం
ప్రస్తుతం ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జ్ నియామకం వైసీపీకి సవాల్గా మారింది. ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసులను కొనసాగించే ఛాన్స్ లేకపోవడంతో సమర్థ నేతలను అన్వేషించింది వైసీపీ హైకమాండ్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం జగన్ బాబాయ్, వైవి సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేతలు ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ సీటు గెలవడం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాకుండా పార్టీ పట్టు సడలకుండా ఉండాలంటే చెవిరెడ్డి వంటి లీడరే బెటర్ అనుకున్న నిర్ణయానికి దారితీసింది. ఈ కారణంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ బరిలో నిలపాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా మంచి మార్కులు పొందిన చెవిరెడ్డి ఎంపీగా ఎన్నికైతే ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టగలరని భావిస్తున్నారు సీఎం.